హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ గీత ఈ రోజు వీడియోలో ఈ సంవత్సరం అనగా 2022వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతము ఎప్పుడు వచ్చింది ఏ తేదీన వచ్చింది ఆగస్ట్ 5వ తేదీన వచ్చిందా 12వ తేదీన వచ్చిందా అని చాలా మందికి ఒక డౌట్ ఉందండి ఈ వీడియో చూస్తే మీకు డౌట్ అనేది క్లియర్ అవుతదండి అలాగే అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి అలాగే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి అలాగే మనకి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో కూడా 4 శుక్రవారాలు వచ్చాయా 5 శుక్రవారాలు వచ్చాయా ఈ శుక్రవారాలు ఏ ఏ తేదీలో వచ్చాయి అనే విషయాలు ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం శ్రావణ మాసంలో అతి ముఖ్యమైన పండుగలలో ఈ వరలక్ష్మీదేవి వ్రతం అనేది ఒకటండి వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారండి అష్టలక్ష్మీలలో ఒకరైన వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉందండి మిగిలిన లక్ష్మీ పూజ కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమైనదని శాస్త్రాలు చెబుతున్నాయండి శ్రీహరికి ఇష్టమైన విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయండి వరలక్ష్మి వ్రతం మంగళకరమైనదండి వరలక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి కాబట్టి వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపకటాక్షాలు కలిగి అష్టశ్వేరాలు సిద్ధించి సకల శుభాలు కలుగుతాయండి ఇలు దీర్ఘకాలిక సుమంగళిగా ఉండేందుకు ఇంకా సంతాన ప్రాప్తి కలిగేందుకు అలాగే అష్టశ్వేర్యాల కోసం సుఖ సంతోషాల కోసం స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి అయితే ఇంతటి మహమానిత్యమైన వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలండి ముందుగా మనం ఈ సంవత్సరం శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందామండి 2022 జూలై 29 శుక్రవారం రోజున మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి ఇక శ్రావణ మాసం ముగింపు తేదీ వచ్చేసి ఆగస్టు 27 శనివారం రోజుతో ముగుస్తుందండి అయితే ఈ నెలలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాల్సి ఉంటుందండి అయితే మనకి పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే 2022 ఆగస్టు 12 శుక్రవారం రోజున మనకి పౌర్ణమి అనేది వచ్చిందండి సాధారణంగా వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో 2వ శుక్రవారం జరుపుకుంటామండి అలాగే ఈ సంవత్సరము ఆగస్టు 12వ తేదీ అండి అందరూ వరలక్ష్మి వ్రతం 12వ తేదీ శుక్రవారం అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఈ రోజు కాదండి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలండి అలా ముందు ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 5వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది వచ్చిందండి శ్రావణ మాసంలో ఆగస్టు 5వ తేదీ 2వ శుక్రవారమే అవుతుందండి ఎందుకంటే మనకి మొదటి శుక్రవారము జూలై 29వ తేదీ వచ్చింది కాబట్టి ఇక 2వ శుక్రవారము ఆగస్టు 5వ తేదీ అవుతుందండి కాబట్టి ఈ రోజునే మనము వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాల్సి ఉందండి ఇక ఈ రోజున ఏ సమయంలో పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఆగస్టు 5వ తేదీ అష్టమ తేదీ వచ్చిందండి ఈ అష్టమ తేదీ రాత్రి 11:25 వరకు ఉంటుందండి ఇక ఈ రోజు అమ్మవారిని పూజించాల్సిన సమయం ఆగస్టు 5 శుక్రవారం రోజున ఉదయం 6:53 నుంచి 8:27 వరకు మంచి సమయం అనేది ఉందండి ఒకవేళ మీకు ఇంత ఉదయం పూజించడం మీకు వీలు కాకపోతే మళ్ళీ 9:08 నుంచి 10:29 సమయం అనేది మనకు ఉదయం పూట ఉందండి అమ్మవారిని ఈ సమయంలో పూజించవచ్చండి ఇక మధ్యాహ్నం వేళలో అమ్మవారికి పూజ చేయాలనుకునేవారు 1:30 నుంచి 3 వరకు పూజ చేయవచ్చండి ఇక సాయంత్రం పూజ చేయాలి అనుకునేవారు 6:03 నుంచి 7:15 వరకు అమ్మవారికి ఈ సమయంలో పూజ చేయవచ్చండి సాయంత్రం వేళలో అమ్మవారి దీపారాధన చేసి నైవేద్యం పెడతాము కదండి అది ఈ సమయంలో చేయవచ్చండి ఇక శుక్రవారం పూజ చేయలేము అనుకునేవారు మిగిలిన శుక్రవారాలలో పూజ చేసుకోవచ్చండి అయితే ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఈ శ్రావణ మాసంలో అనేది మనం ఇప్పుడు చూద్దామండి ఈ సంవత్సరం
శ్రావణ మాసంలో మనకి 5 శుక్రవారాలు వచ్చాయండి. ప్రతి సంవత్సరం అయితే 4 శుక్రవారాలు వస్తాయి, కానీ ఈ సంవత్సరము 5 శుక్రవారాలు వచ్చాయండి. ఎందుకంటే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే మొదటి శుక్రవారము జూలై 29న వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో శ్రావణ మాసంలో మనకి 5 శుక్రవారాలు అనేది వచ్చాయండి. ఇక 5 శుక్రవారాలు ఎప్పుడు వచ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 2022 జూలై 29 మొదటి శుక్రవారం వచ్చిందండి. ఇక రెండవ శుక్రవారం వచ్చేసి 2022 ఆగస్టు 5వ తేదీన రెండవ శుక్రవారం అండి. అంటే ఈరోజే మనం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలండి. ఇంకా 2022 ఆగస్టు 12 మూడవ శుక్రవారం అనేది మనకు వచ్చిందండి. 2022 ఆగస్టు 19న నాలుగవ శుక్రవారం అండి. 2022 ఆగస్టు 26న ఐదవ శుక్రవారం వచ్చిందండి. వరలక్ష్మి వ్రతము రెండవ శుక్రవారం చేయడం మీకు ఒకవేళ కుదరకపోతే మిగిలిన 4 శుక్రవారాలలో ఏ శుక్రవారమైనా సరే మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నేను నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటామరే.